घटन तो जनसेना वैखरी पेनु मार्पु कनिपिस्तोंदा प्रभुत्वं पै पोराटानिकि बीजेपी रूट मैप इव्वकपोवडं पै मनस्तापं चेंदानन्न पवन कल्याण व्याख्यलु एपीलो तीव्र चर्चनीयांशमय्यायि। ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను అరే ఎదవల్లారా సన్నాసుల్లారా చవటల్లారా దద్దమ్మల్లారా విశాఖ ఘటన తదనంతర పరిణామాలతో జనసేనాని ఉగ్ర రూపం దాల్చారు సర్కారుపై నింపులు కురిపించారు చెప్పుతో కొడతా కొడకల్లారా సన్నాసుల్లారా వెదవల్లారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలు కార్యకర్తల్లో కొత్త జోష్ నింపాయి రాష్ట్రంలో రాజకీయం మారబోతోందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సభలో కలకలం రేపాయి బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ బలంగా పనిచేయలేకపోతున్నామన్న పవన్ వ్యాఖ్యలు బీజేపీపై ఉన్న అసంతృప్తిని బహిర్గతం చేశాయి బీజేపీతో కలిసి పనిచేయాలని రోడ్ మ్యాప్ అడిగితే కాలయాపన చేయడం ద్వారా సమయం గడిచిపోతోందన్నారు ఈ విషయం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తెలుసన్నారు తాను ప్రధానమంత్రికి బీజేపీకి వ్యతిరేకం కాదని పూర్తి గౌరవం ఉందంటూనే ఊడిగం చేసే అవసరం కూడా తనకు లేదన్నారు భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు అలయన్స్ కుదిరిన ఎక్కడో బలంగా పనిచేయలేకపోయింది అది భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలుసు రాష్ట్ర స్థాయి నాయకులకు తెలుసు మాకు తెలుసు నేను రోడ్ మ్యాప్ అడిగిందంటే నేను మీతోటి కలిసి వెళ్దాం అనుకున్నప్పుడు మీ రోడ్ మ్యాప్ ఇవ్వకపోతే నా కాలం గడిచిపోతా ఉంది పవన్ కళ్యాణ్ పదం కోసం అయితే ఇంత ఆరాటపడ్డు ఒక రౌడీలు రాజ్యాలు వెళ్తుంటే గుండాలు గదమాయిస్తూ ఉంటే నా ప్రజలు రక్షించుకోవడానికి నేను నా వ్యూహాలు కూడా మార్చుకోవాల్సి వస్తుంది తప్పట్లేదు అంత మాత్రాన ప్రధానమంత్రి గారికి కానీ భారతీయ జనతాకి వ్యతిరేకం కాదు పూర్తి గౌరవం ఎప్పుడు కలుస్తాం ఎప్పుడు ముందుకు తీసుకెళ్తాం అలా అని చెప్పి ఊడిగించాం విశాఖలో జరిగిన సంఘటనలపై బీజేపీ నేతలు ఆశించిన రీతిలో స్పందించలేదనే భావన జన సైనికుల్లో ఆ పార్టీ నేతల్లో బలంగా ఉంది విశాఖలో నోవాటెల్ హోటల్లో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ పవన్ ని కలిసి సంఘీభావం ప్రకటించారు సోమవారం మధ్యాహ్నం విజయవాడకొచ్చిన పవన్ కళ్యాణ్ హోటల్లో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజ్ తో భేటీ అయ్యారు అయితే ఈ భేటీలో రూట్ మ్యాప్ భవిష్యత్ పోరాటాలపై ఇరువురి మధ్య లోతైన చర్చ జరిగింది బీజేపీ ఇదే విధానాన్ని అవలంబిస్తే తాను కార్యకర్తల్ని నేతల్ని రక్షించుకునేందుకు వ్యూహాన్ని విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా స్పష్టం చేసినట్లు తెలిసింది ఈ అంశంపై తాను అగ్రనేతలతో మాట్లాడి మళ్లీ కలుస్తానని వీర్రాజు పవన్ కు వివరించారు ఆంధ్రలో జనసేన జెండా ఎగరేద్దాం ఇక్కడ ఈ రోజు నుంచి ఒకటే వైసీపీ గుండాగాళ్ళు పద్ధతిగా మాట్లాడితే పద్ధతి ఓకే వాడు రాడ్లు పట్టుకొస్తే మనం రాడ్లు వాడు దాడులు చేస్తే కొట్టన్నామని చెప్పాం చెప్పు తీసుకో పవన్ ప్రసంగంలో బీజేపీపై చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత చంద్రబాబుతో భేటీ నేపథ్యంలో జనసేన బీజేపీతో దూరంగా జరుగుతుందనే సంకేతాలు అందుతున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఇదే సమయంలో బీజేపీ జనసేన కూడా 2 సంవత్సరాల నుంచి ఎవరి పోరాటాలు వారు చేసుకుంటున్నారు సంయుక్త పోరాటాలు దాదాపుగా నిలిచిపోయాయి మధ్యలో కొంతమంది నేతలు కలిసినప్పటికీ భేటీలకే పరిమితమయ్యారు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కలిసి పోరాటం చేయలేకపోయారు ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య దూరం పెరిగిందనే సంకేతాల్ని పరోక్షంగా పవన్ కళ్యాణే పంపారు